పోలీస్ స్టేషన్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ వలలో ఎవరూ చిక్కుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాన్య మానవుడు చేతికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాగానే సైబర్ నేరాలు పెరిగిపోయాయన్నారు. వాటి పట్ల అప్రమత్తత అవసరమన్నారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. ఎస్పీ వెంట రామచంద్రపురం డిఎస్పీ టిఎస్ ఆర్కే ప్రసాద్, సిఐకే శ్రీధర్ కుమార్, ఎస్ఐజి నరేష్ ఉన్నారు. జెండా సల్యూట్ సలామే జస్ట్ గాడ్ కందే జస్ట్ గాడ్ బాజో జస్ట్ ఫ్యామిలీ తీసి ఉంటుంది. అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ మీద వీటన్నిటి మీద కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసింది సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి ఇది పెరుగుతుంది. ఎప్పుడైతే టెక్నాలజీ మా సామాన్య మానవుడికి కూడా రీచ్ అయ్యి ఉపయోగం పెరుగుతుందో అదేవిధంగా సైబర్ నేరస్తులకి మామూలు ప్రజానికి కూడా సైబర్ నేరాలకి ఇదే జరిగే పరిస్థితి ఉంది. నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఏ విధమైనటువంటి సైబర్ నేరాలు అన్నెసరీగా పంపించినటువంటి లింకులను క్లిక్ చేయడం కానీ అదేవిధంగా అన్నెసరీగా వచ్చినటువంటి అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయడము లేదంటే వాటికి సంబంధించినటువంటి ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయడము ఇలాంటివి చేయకుండా ఉండాలి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ మధ్యకాలంలో కొత్త ఫ్రాడ్ మనం చూస్తున్నది ఏమంటే టెలిగ్రామ్లోని వాట్సాప్లోని మీకు ఒక టాస్క్ ఇస్తాము, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పి కొన్ని నేరాలు జరుగుతున్నాయి. ఇందులో మొదట ఒక 200 మీరు వేస్తే తర్వాత మీకు 500-600 వస్తుంది. నెక్స్ట్ కూడా అదే వస్తుందని చూపించి మీకు అక్కడ చూపించడమేమో ఆన్లైన్లో మీ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టుగా చూపిస్తుంటాడు, ఈలోగా మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ పోతుంటాడు. ఇట్లాంటి ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు మీదట ఈ సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి కాబట్టి సైబర్ నేరాలన్నిటికీ ముఖ్యంగా ఉండాల్సింది ఏమంటే మన నుంచి కొంచెం జాగ్రత్త ఉంటే సాధ్యమైనంత వరకు సైబర్ నేరాల దీనిలోకి వెళ్లకుండా ఉంటాము. అన్నెసరీ లింకులు క్లిక్ చేయకపోవడము, అన్నెసరీ కాల్స్కి రెస్పాండ్ కాకపోవడము, అదేవిధంగా వాట్సాప్లోని టెలిగ్రామ్ లాంటి అప్లికేషన్లో వచ్చినటువంటి ఆకర్షణీయమైన ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో వాటికి ఆకర్షితులు కాకుండా ఉండడం ఇవన్నీ ఫ్రాడ్ లాంటివి. సింపుల్ లాజిక్ ఏమంటే డబల్ ఒక మాటలో చెప్పాలంటే డబుల్ ఇన్కమ్ ఒక వారంలోనే ఒక చిన్న టాస్క్ లేదంటే ఒక రివ్యూ రాసినంత మాత్రమే డబుల్ ఇన్కమ్ వచ్చేటటువంటి చిన్న ఉద్యోగాలు ఉండే దానివల్ల వచ్చే డబ్బులు అనేవి అవి నిజం కాదనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ విషయంలో మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకున్నది ఏమంటే ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించి మన తాలూకు జాగ్రత్త, మనకి శ్రీరామ్ రక్ష. సో మీ ద్వారా నేను అందరి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఆ విధమైనటువంటి సైబర్ నేరస్తులకి మీరు ఎరకాకుండా ఉండాలని కోరుతున్నాను. ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్స్ రిజిస్ట్రేషన్ చేయడము, వాటికి దర్యాప్తు పూర్తి చేయడము, వాటికి సంబంధించినటువంటి ముందాలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేస్తున్నవి, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నవి రౌడీ షీటర్స్ సంబంధించినటువంటి ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి స్పీడీ ట్రయల్స్ తీసుకుంటున్నాము. స్పీడీ ట్రయల్ కేసెస్ అంటే ఇంతకు ముందులాగా ఎంతో కాలం నిన్న కూడా మనం మండపేటలో ఒక స్పీడీ